అన్నా మీ పేరేనా? నా పేరు సురేష్ అండి. సురేష్, బిగ్ బాస్ చూసావా? రెగ్యులర్గా చూస్తాను. ఎలా ఉందనే సార్ సీజన్? స్టార్టింగ్లో మామూలుగా అనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం చాలా మేము కూడా ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాం నేను సంగతి ఏమవుతుంది అన్నది. వాళ్ళకి కూడా ఏంటంటే రోజు రోజుకి చేంజెస్ అవుతున్నాయి. ఈరోజు ఒకరి మీద ఉన్న అభిప్రాయం మళ్ళీ ఒక గంట తర్వాత అంటే వాళ్ళ మధ్యలో కన్సర్వేషన్ జరిగినప్పుడు చేంజెస్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. మేము స్టార్టింగ్లో ఒకరికి ఓట్ వేసాము, ఇప్పుడు కూడా ఒకరికి ఓటింగ్ చేస్తున్నాం. అంటే ఆటో వీక్లీ వీక్లీ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ సీజన్ 4 స్టార్టింగ్ నుంచి ఇప్పటికి టాస్క్లు అన్ని జరిగాయి కదా? అవునండి. ఏ టాస్క్ ఇష్టం అనిపించింది? ఎంటర్టైన్మెంట్ ఏంటంటే టీ టాస్క్ బాగుంది, రోబో టాస్క్ బాగుంది, టీ స్టాండ్ టాస్క్ కూడా బాగుంది. టాస్క్లు అనేది బాగున్నాయి అన్ని. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరన్నా? నాకైతే అభిజిత్ అండి. అభిజిత్ అంటే హరిక యాక్చువల్లీ. అలా అని కాదు, నాకు ఓకే అంటే ఇద్దరు దొరలు చూసుకుంటే హారిక కూడా అంటే ఆలోచిస్తున్నాం అవతల క్యాండిడేట్కి ఇద్దరు అనేది ఆలోచిస్తుంది కాటుక. ఆమె కూడా ఓకే, అభిజిత్ కూడా కూల్ అంటే ఇంకా అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి బాగుంటుంది కాటుక. అభిజిత్ అనేది బాగా ఇంకెవరు? అభిజిత్ హారిక అంటే యాక్చువల్గా సోహెల్ కానీ అరియానా కానీ వస్తారు. జోడని కాదు కానీ సోహెల్ అయితే ఓకే. ఫ్రెండ్షిప్ ఓకే. అంటే మనం నాకెందుకో అఖిల్ది అంతగా అంటే జెన్యున్ లేదని అనిపిస్తుంది. ఓపెన్ కాక అంటే అసలు ఉండొచ్చాము కానీ మనసులో బయటకి అయితే కనిపిస్తలేదు. అది అది మనకు ప్రేక్షకులు అనేది కనిపించాలి. కనిపిస్తేనే మనం ఎక్స్ప్రెస్ అనేది తెలిసిపోతుంది కనుక ఓకే. ఇప్పుడు సోహెల్ చూడండి, ఏమైనా జరిగినా కూడా సరే పోయి మళ్ళీ వాళ్ళని పోయి వాళ్ళ దగ్గర అంటే సోర్ట్ అవుట్ చేసుకుంటాడు, ఇది జరిగిందా జరిగిందని. అఖిల్ అంటే ఏంటంటే నా దగ్గరికి రావాలని నేనే చేయాలని అనేది కొద్దిగా అట్లా అనిపిస్తుంది కొద్దిగా మాకు కూడా. ఈగో అనేది 100% కనిపిస్తుంది. ఆడ ఈగో అనేది కనిపిస్తుంది యాక్చువల్గా. బయట పబ్లిక్ టాక్ ఏంటంటే మామూలుగా ఓకే సోహెల్ అఖిల్ ఫ్రెండ్షిప్ గురించి ఏ క్వశ్చన్ వేసినా సోహెల్ జెన్యున్ యెస్ అదే 100% షూర్ వాడుకుంటున్నాడు అఖిల్ అని మాత్రం అంటున్నాడు. ఇది కూడా కరెక్టే ఉండొచ్చు. ఎందుకంటే అంటే ఒకరి దాని నుంచి కూడా అరే వీనికి వీడు ఆయన త్యాగం చేశాడు ఒక టాస్క్లో, ఏది మన ఫైనలిస్ట్ దాని మెడల్ దాంట్లో. అప్పుడు సోహెల్ మీద ఎంత మంచి ఉన్నది అభిప్రాయం బాగుంది. ఆ టైంలో ఒకవేళ సోహెల్ బాధలో అఖిల దిగి ఉంటే అఖిల్ కంటే వెయిట్ పెరిగేది. అఖిల్ దిగలేడు, అది అట్నే కూర్చున్నాడు. సరే ఓకే ఆయన నేను దిగలేపుడు అని అనుకున్నాడు, కానీ అంత ఒక రోజు మొత్తం ఉండి తెల్లవారు వరకు అని అంటే అది చాలా కష్టంతో కూడుకున్నది. అందులోనే వాళ్ళు వాసనం చేసుకున్నారు, అంతా చేసుకున్నారు కాక. కాకపోతే ఆ టైంలో సోహెల్ కాకుండా అఖిల్ దిగి ఉంటే అఖిల్ రేంజ్ అనేది పెరిగేది. యాక్చువల్గా అఖిల్ తిరిగి యాక్చువల్గా అఖిల్ అయితే జెన్యున్ ఫేస్ కనిపించదు. ఏదో సంథింగ్ ఇగో అనేది 100% కనిపిస్తుంది. ఇప్పుడు జెన్స్ దాంట్లో విన్నర్గా అభిజిత్ కాకుండా ఇంకెవరైనా పర్సన్ వచ్చి ఛాన్స్ ఉందన్నా? అంటే డే బై డే మారుతున్నాయి కాబట్టి అదే మేబీ చెప్పలేము. సోహెల్ ఉన్నా ఉండొచ్చు, సోహెల్ ఉన్నా ఉండొచ్చు. ఎందుకంటే జనాలు అందరూ క్లాస్ ఉన్నారు కదా, మాస్ ఉన్నారు, మీ క్లాస్లో అందరు ఉంటారు. ఆ టైంలో ఎవరే అఖిల్ కోసం సోహెల్ గారు ఏం చేశారు రా అనేది కొద్దిగా ఉంటుంది అన్నమాట. ఆ ఫీలింగ్ కూడా ఉండొచ్చు. ఒకవేళ లేడీ కండిషన్స్ అని చూసుకుంటే చెప్పలేం. హర్యానా కూడా అంటే ఇంతమంది వాళ్ళకి ఆపోజిట్ ఉన్నా కూడా నేనే మీరందరి దృష్టిలో ఉన్నాను కాబట్టి నేను కూడా అంటే ఆమె పాజిటివ్ మైండ్ అనేది బాగుంది చెప్పలే. ఆమె కూడా వేయాలని అనిపించవచ్చు. హర్యానానే అదే, ఎందుకంటే ఆమె ఫైటింగ్ నేచర్ అనేది బాగుంది అన్నమాట. మనం కూడా ఏంటంటే గెలుస్తానానికి ఎవరైనా చేస్తారు సపోర్టింగ్, వాళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాలి యాక్చువల్గా. ఆ టైప్ మెంటాలిటీ అది. సో ఇప్పుడు టాస్క్లు కాకుండా ఓన్లీ ఇప్పుడు ఉన్న 5 కంటెస్టెంట్లో ఓకే మంచిగా గేమ్ ఆడేవాళ్ళు కానీ నిజాయితీగా అలాంటి పర్సన్ అభిజిత్ కాకుండా నిజాయితీగా అయితే సోహెల్ ఆడతాడు. సోహెల్ సరే, ఆయన ఫిజికల్ టాస్క్లో అఖిల్ ఉంటాడేమో కానీ 100% నిజాయితీగా ఆడితే సోహెల్ ఆడతాడు. కాకపోతే ఈ మధ్యలో కొద్ది అదేది మన కవ్వు అంబా టాస్క్లో అనేది అవినాష్ని దెబ్బకొట్టింది, అది కొద్దిగా అట్లా అయిపోయింది. లేకపోతే మేము కూడా సోహెల్ చాలా ఉండేది ఆ టైంలో. వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడారు అనేది మాకు అందరు కనిపించింది ఆడ, ఎవరు మోనాలు అఖిలు సోహెల్ ఆడినందుకు కొద్దిగా తేడా అనిపించింది అన్నమాట. ఖచ్చితంగా వాంటెడ్ కదా, ముగ్గురు కలిసి చూస్తున్నాం మనం, చూస్తున్నాం కదా అవుట్పుట్లు మనం చూస్తున్నాం కదా. అందుకొరకు అంటే వాళ్ళు కలిసి ఆడారు అనమాట, అది ఇండివిజువల్ గేమ్ అయినా కాకుండా కానీ కలిసి ఇంకొకరిని డిగ్రేడ్ చేసినట్లు ఆడారు. అది అవినాష్కి ఛాన్సెస్ లేకుండా ఆడారు. మ్యాక్సిమం టాప్ ఫైవ్ అయితే ఉండేవాడు, టాప్ ఫైవ్ లో ఉండేవాడు. లాస్ట్ టైం యాక్చువల్గా 3-4 ప్లేస్లో అవినాష్ ఉండేది, కాకపోతే అవినాష్ ముందెళ్ళిపోయాడు, ముందెళ్ళిపోయాడు. 100% ప్రతిసారి కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే 3-4 అనేది ప్రతిసారి కరెక్ట్ కాదని క్లియర్ అది అందరికి. మీరు చెప్పినా చెప్పకుండా సరే ఏంటంటే అది ఎవరి స్ట్రాటజీ అనే కావచ్చు, కాకపోతే అంటే 3-4 ఇన్ని రోజులు ఉండడం, ఇన్ని వారాలు ఉండడం కూడా అది కొద్దిగా మేము కూడా అబ్బా ఇంకా ఏం కావలేదు అనుకున్నాం. చాలా ఓ 4th నుంచి 4th నుంచి అనుకుంటూనే ఉన్నారు. ఆమె నామినేషన్ వచ్చినప్పుడల్లా ఆమె వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నారు, కానీ సేవ్ అవుతుంది. లాస్ట్ ఫైనల్ 2లో బిగ్ బాస్ ఇద్దరిని సెలెక్షన్ చేశాడు అనుకోండి, అవునండి, ఎవరిని? మన సోహెల్ ని కానీ అఖిల్ ని కానీ. అరే మీ ఇద్దరికి ఎవరైనా ఒకరు విన్నర్ ఉండాలని మీరే తెలుసుకోండి. సోహెల్
అలానే ఆప్షన్ వాళ్ళు ఇద్దరికి ఇచ్చారనుకో, అవును, అప్పుడు ఎలా ఆలోచిస్తాడు? సోహెల్ తగ్గుతాడు ఎందుకంటే ఆయనకి కొద్దిగా లాస్ట్ వరకు అయినా కూడా పోతే పోలే అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది ఒరిజినల్గా అంటే వేరే అని కాదు, ఈ ఇక్కడ లోకల్ ఎదిగే వాళ్ళకు అట్నే ఉంటుంది అనమాట. కొద్ది ఏదో క్లాస్గా ఆలోచించే వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తారని కానీ వాడు అట్లా ఆలోచించాడు సోహెల్. ఏ పోన్లేరా బిడ్డ ఇంక మా దోస్తు అని అంటారు. అఖిల్ ఏమనుకుంటాడంటే సరే నేను సాధించి నాకే రావాలనేది సెల్ఫిష్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా రావాలి అని అనుకుంటాడు ఆయన. ఎటు తిరిగి అది నా స్ట్రాటజీ బై అంటాడు ఏమన్నట్టు, నా గేమ్ అంటాడు, నా మైండ్ అంటాడు. అవును, మేము కూడా యాక్చువల్గా ఏంటంటే అనుకుంటున్నాం కానీ సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారనేది కొద్దిగా డిస్కస్ చేసుకుంటున్నాం మేము కూడా. నేనైతే షూర్, మా ఫ్యామిలీ మొత్తం టోటల్గా, మా మిస్సెస్ కూడా, మా బాయ్ ఫోన్లో రెండు క్లాసులు ఉన్నాయి, వాడు రెండు సిమ్లో మిస్డ్ కాల్స్ ఇస్తున్నాడు, మన హాట్స్టార్లో ఓటింగ్ కూడా వేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా బస్సులో వచ్చుకుంటూ నన్ను అదే పని చేశాను. ఎట్లా బైక్ మీద వస్తాను కానీ వచ్చేటప్పుడు ఎక్కువ మిస్సింగ్ కోర్స్ అయిపోయినాయి, మిస్డ్ కాల్స్ది, ఈ ఓటింగ్ కూడా అయిపోయింది. మ్యాక్సిమం రాడు, మ్యాక్సిమం మీరు ఏ లాజిక్ చూసుకున్నా సరే ఎంతసేపు ఆయనకు మౌనాలకు సపోర్ట్ చేసినా మాత్రమే వాళ్ళకి వెయ్యాలి. కానీ ఇంతకుముందుకు ఫ్రెండ్షిప్ అన్న దానిలో ఎవరు ఒకరు అయినా కూడా మిగతా వాళ్ళందరూ వాళ్ళు చేసేవారు. ఇలా ముగ్గులు బ్యాచ్ ఉంది కదా, మౌనాలు, అఖిల్, అభిజిత్, ఇది ఒకరు ఉన్న వాళ్ళకి వేసేవారు. ఇప్పుడు అట్లా కాదు, అది ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ అంటే ఎవరు ఓటింగ్ వాళ్ళకే ఉండాలి. ఈ సీజన్లో అభిజిత్, హరిక లవ్ ట్రాక్ నడుస్తుందని ఒక టాక్, సో అది అవుట్ ఆఫ్ బిగ్ బాస్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది? మోస్ట్లీ కాదు, మోస్ట్లీ కాదు. వాళ్ళ ఇండివిజువల్ అభిజిత్ వేరే ఉంది అనేది, ఈ హరిక అది కూడా వేరే ఉంది. సరే ఒక అవుతే మేము కూడా హ్యాపీనే. అంటే ఎందుకంటే ఇద్దరు ఇండివిజువల్స్ ఎప్పుడు ఏమంటారు, ఒక ఓవర్లో రెండు వచ్చే కత్తులు ఇమ్మడవు ఎక్కడైనా కానీ, డిఫరెంట్ వేరు కనుక కొద్దిగా అంటే కాదు, నా మాక్సిమం కాదు అది. కొన్ని ఇంటర్వ్యూలలో వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదరు టీవీలో అది బిగ్ బాస్లోకి ఎంటర్ అయినప్పుడు చూసారా, అందరూ విజ్ చేసింది కానీ హారికను అంత అట్రాక్టివ్ విష్ చేయలేదు. చూసారా మీరు? అంటే అలా టైంలో ఒకేలా ఇంట్రెస్టింగ్ ఉందంటే ఓకే, అంటే ఆ టైంలో సరే ఓకే. ఎందుకంటే ఒక రూమ్లో ఉన్నందుకు ఏమి తెలియకుండా ఏమి లేకుండా ఉండడంలో కొద్దిగా బాండింగ్ నేర్పడం ఒకటే కానీ, బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఫ్రెండ్స్ అలా ఎవరు ఉంటుంది. మేమైతే హ్యాపీ అబ్బా, రోజు సినిమా టీ చూస్తున్నారు, మళ్ళీ మార్నింగ్ పెడుతున్నారు, బాగా చూసుకుంటున్నారు, మంచిగుంది, మంచిగుంది. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ఎక్సలెంట్ ఉంది, ప్రతి టాస్క్లో ఉంది బాగుంది. ఇప్పుడు మళ్ళీ నిన్న ముందు నేను వచ్చారు కదా అందరు, పాత ప్రీవియస్ కంటెంట్స్లో వచ్చాడు మళ్ళీ చేయడం కానీ చాలా ఎక్సలెంట్, ఎక్సలెంట్ బాగుంది, మంచిగుంది. నాకు సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. యాక్చువల్గా అంటే ఎన్టీఆర్ది ఎట్లా ఉండానంటే అది బెదిరించడం చేయనా విత్ ఏమంటారు అన్నది ఆయనకు ఒక అలవాటు పడిపోయారు అనమాట. ఏం రా అన్నా కూడా అది ఒక అబ్బా నన్ను రాని పిలిచిండు అనే ఫీలింగ్ తోటి వచ్చేది అది. అది ఒక ఆనందం, ఒకటి ఏమంటారు ఎగ్జైట్మెంట్, అది ఇంకా ఓకే సాక్ ఎన్టీఆర్ అంటే యాక్చువల్గా ఓకే, అది ఒక పెద్ద ఎన్టీఆర్ చూసినట్లు ఒక ఫీలింగ్. అది నాకు సార్ ఏంటంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ స్టేబుల్ లేక ఎక్కువ హర్టింగ్ కాకుండా సార్గిలే కాస్త కల్లేరు పెట్టిండే అతను హర్ట్ అయిపోయాడు అబ్బా అని అనుకుంటాను అనమాట. చాలా మంచి నాకు సార్ హోస్టింగ్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ అన్నది. దానిలో మీలో ఎవరు కోటేశ్వర చూసినా సూపర్ ఉంటుంది, ఈడ కూడా సూపర్ ఉంటుంది అన్నది ఎక్సలెంట్. సీజన్ ఫైవ్కి లేడీ హోస్టింగ్ పెడితే బాగుంటుంది అంటే, అవునవును ఓకే బాగుంటుంది కానీ ఆ విధంగా ట్యాకిల్ చేసేంత స్థాయి ఉన్నదంటే చేస్తే హ్యాపీని వాళ్ళకు కూడా. లేదని మనం ఏం అనుకోలేము, కాకపోతే అంటే ఇప్పుడు నాగార్జున కానీ ఆల్రెడీ మనం మిలవరి కోటేశ్వరలో చూసాము, ఇది సెకండ్ టైం చూసాము, నాన్నగారిని చూసాము, జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసాము, వీళ్ళది కూడా చూసావు. ఎందుకు ఫస్ట్ వన్ వీక్ టూ వీక్ ఉంటుంది హ్యాపీ బాగానే ఉన్నారు, రమకృష్ణ గారు కూడా బాగానే ఉన్నది ఆ రోజు వచ్చింది. కాకపోతే అది స్పెషల్ అట్రాక్టివ్గా అనే ఒకటే కానీ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే అది కాదు. సుదీప్ గారు ఎక్సలెంట్, వాళ్ళ మాట్లాడడం కానీ వాళ్ళ కన్నడ లాంగ్వేజ్ అయినా కూడా మంచి మాట్లాడడం కానీ ఆలోచించిన క్వశ్చన్స్ కానీ వాళ్ళు రాబట్టిన ఆన్సర్లు కానీ చాలా చాలా మంచిగా ఉన్నది. సుదీప్ గారు కూడా ఎట్లా ఉన్నారు అసలు చూస్తుంటేనే ఓకే, నాగ సార్ పక్కన ఉంటే ఓకే ఇద్దరు ఈక్వల్గా అనిపించారు. షూర్ ఖచ్చితంగా 100% చాలా సుదీప్ గారు వచ్చింది మాత్రం మేము కూడా ఫుల్ హ్యాపీ అయినా మంచి ఓకే. అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కానీ వాళ్ళు అంటే చూస్తుంటాం కదా వాళ్ళ అటిట్యూడ్ అనేది చాలా ఆల్రెడీ మనకు తెలిసిన వ్యక్తే ఇంకా సూపర్ అనిపించారు. మొత్తానికి ఫైనల్గా విన్నర్ అయితే
నా ఓటు మాత్రం అభిజిత్కే పక్క. మా ఫ్యామిలీ మొత్తం అభిజిత్కే. ఈవెన్ మా బాయ్ అంటే 9 ఇయర్స్ ఓల్డ్ బాయ్, 6 ఇయర్స్ ఓల్డ్ గర్ల్, మా మిస్సెస్, టోటల్ మా ఫ్యామిలీ మొత్తం అభిజిత్కే. ఓకే, థ్యాంక్ యూ.